లేదు మొత్తాన్ని ఇటు వచ్చే నువ్వు బయట వచ్చే కానీ మీకు రైట్ సైడ్లో ఉన్నది కెనాల్ ఏంటంటే పోలవరం డ్యామ్ నుంచి వస్తుంది. ఇప్పుడు పోలవరం డ్యామ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఈ పట్టితేమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వాటర్ ఇప్పుడు మీకు కెనాల్ కనబడుతుంది కదా స్ట్రైట్గా, ఆ కెనాల్లోకి డంప్ చేస్తున్నారు ఈ వాటర్ అంతా. పోలవరం డ్యామ్ కంప్లీట్ అవ్వడానికి 3-4 ఇయర్స్ పడుతుంది కాబట్టి ఈ పట్టితేమ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు మనం. ఇది ఆల్ గోదావరి వాటర్ కమింగ్ ఫ్రమ్ పట్టిసీమ ప్రాజెక్ట్. ఇది స్మాల్ బ్యారేజ్ నియర్ ఇబ్రహీంపట్నం. ఈ కాలువ వెళ్ళి మన కృష్ణానదిలో కలుస్తుంది. కొంచెం ఒక 6 కిలోమీటర్ దాటిన తర్వాత ఈ వాటర్ అంతా మనకి గోదావరి నుంచి వస్తుంది, పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. ఈ మొత్తం వాటర్ అంతా మట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది. ఒక 1 వీక్ అయింది రిలీజ్ చేసి. టర్బైన్ ఇటు టర్బైన్ రావాలి పోయా, మరి దానికి వాటర్ దాని సైడ్ కెనాల్ ఉంటుంది చూపిస్తా. సూపర్ ఎంత వాటర్ పోయా, ఇలా వెళ్ళిపోవచ్చు అర్థంగా వెళ్దామా లోపల టర్బైన్ పెట్టుకుంటారు ఈ ఫ్లోకి 4 సార్లు 4 మిస్సులు ఈ ఫ్లోకి ఆ గేట్లు పెట్టి గేట్లు ఇవ్వదేమో అది ఏమనుందా చేపలు చేపలు ఇది లోపల ఉంటాయి. దీన్ని డివైడింగ్ వాల్ అంటారు దీన్ని. అంటే మనకి తెలియదు వట్టి చేసి ఎక్కువ ఫామ్ అవ్వకుండా అక్కడ వస్తుంది తప్ప ఇది కదా కావాల్సి. అక్కడ రోకాలబ్బా అక్కడ కానీ ఉంటే వెళ్ళిపోతామో తెలియదు. బ్యారేజ్ నుంచి వచ్చిన వాటర్ ఇలా వచ్చి ఇక్కడ కృష్ణానదిలో కలుస్తుంది. రైట్ సైడ్లో ఉంది కృష్ణానది.
ఇక్కడ హారతి ఇస్తారు తీసుకుందాం. ఇక్కడ 6:30 7 కదా, 7 హారతి ఇస్తారు, డైలీ ఇస్తారు. ఇక్కడ రిక్రియేషన్కి బాగుంటుంది. ఇక్కడ మనకి బోట్ రైడింగ్ ఉంటుంది.